Hi students, this is Devamani, lecturer, Sir CRID College for Women, Eluru. Subject Banking Theory and Practice, and the topic is Banker and Customer Relationship. So, we have to know the definitions of the banker and definition of the customer. Who is a banker and who is a customer? First, banker. Banker refers to an institution that deals in money. This institution accepts deposits from the public and advances loans to those who are in need. These days, banks perform various other functions such as credit creation, agency work, and general services besides dealing in money. So, bank anedi oka institution kinda cheptu kevalam money tote transaction chesidani bank kinda cheptunnaru. అలాగే ఈ యొక్క బ్యాంక్ అనేది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డిపాజిట్లు యాక్సెప్ట్ చేయటం, అలాగే లోన్స్ని మంజూరు చేయటం అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్. అంటే డిపాజిట్స్ స్వీకరించడం, పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్ స్వీకరించడం, అలాగే ఆ పబ్లిక్కే తిరిగి లోన్స్ మంజూరు చేయటం అనమాట. అలాగే దీస్ బ్యాంక్స్ పర్ఫార్మ్ వేరియస్ అదర్ ఫంక్షన్స్ సచ్ యాజ్ క్రెడిట్ క్రియేషన్, ఏజెన్సీ వర్క్, అండ్ జనరల్ సర్వీసెస్. అలాగే ఈ యొక్క ఫంక్షన్స్తో పాటు బ్యాంక్ వేరే సర్వీసెస్ కానీ వేరే ఫంక్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటంటే క్రెడిట్ క్రియేషన్, పరపతిని సృష్టించడం, ఏజెన్సీ కింద యాక్ట్ చేయడం, అలాగే ఇతర సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బ్యాంక్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ద కస్టడీ ఆఫ్ మనీ విచ్ ఇట్ పేస్ అవుట్ ఆన్ కస్టమర్స్ ఆర్డర్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బ్యాంక్ అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కస్టడీ ఆఫ్ ద మనీ, అంటే మనీని తమ యొక్క కస్టడీలో ఉంచుకుని, తమ యొక్క ఆధీనంలో ఉంచుకుని సేఫ్ చేసేదన్నమాట. అలాగే ఈ యొక్క మనీని కస్టమర్ ఎప్పుడు పేమెంట్ చేయమని చెప్తాడో అప్పుడు తిరిగి చెల్లించే విధానాన్ని బ్యాంక్ కింద వర్ణించడం జరిగింది. అకార్డింగ్ టు హెచ్ఎల్ ఆర్ట్, ఎ బ్యాంకర్ ఈజ్ వన్ హూ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్ receives money which he pays by honoring checks of persons from whom or whose account he receives it. Ante HL Hart prakaram banker ante entante it is a business who performs a business. Ante money tho chese vyaparanni banker anantaru. Money tho chese vyaparanni vallani banker kinda varnichadam jarigindi. Alage ee oka banker ఎవరైతే చెక్స్ ఇచ్చారో, అంటే ఈ యొక్క బ్యాంక్కి ఎవరైతే చెక్స్ ఇచ్చారో ఆ చెక్కి సంబంధించి అమౌంట్ తిరిగి పే చేస్తారన్నమాట. సో హెచ్ఎల్ హార్ట్ ప్రకారం బ్యాంకర్ ఇట్ ఈస్ ఎ ఫర్మ్ ఆర్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఇట్ మే బి హూ రిసీవ్స్ చెక్స్ ఆఫ్ ద పర్సన్స్, అంటే పర్సన్స్ దగ్గర నుంచి చెక్ తీసుకుని ఆ చెక్కి సంబంధించి అమౌంట్ పే చేసేవాళ్ళని బ్యాంకర్ కింద వర్ణించడం జరిగింది. Next one, customer. Generally, a person who held an account with the bank is treated as a customer. అంటే ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే వాళ్ళకి బ్యాంక్లో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుని అకౌంట్ రన్ చేస్తుంటే కనుక ఆ పర్సన్ని కస్టమర్ కింద చెప్తారు. అకార్డింగ్ టు హెచ్ఎల్ హార్ట్, ఏ కస్టమర్ ఇస్ వన్ హూ హ్యాస్ అన్ అకౌంట్ విత్ ద బ్యాంకర్ or for whom a banker habitually undertakes to act as such. HL Hart prakaro customer ante a person who has an account with the bank, ante a person evaraina sare bank lo kanaka oka account open chesukuni alage bank transactions kanaka jarupta unte kanaka aa vyaktini customer kinda cheptaru. In order to constitute a customer, a person should satisfy the following conditions. సో కస్టమర్ అని చెప్పడానికి కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, పర్సన్ షుడ్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ హిస్ ఓన్ నేమ్. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్కి తన పేరు మీద అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సెకండ్ వన్, ద డీలింగ్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ షుడ్ బి రిలేటెడ్ టు బ్యాంకింగ్ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే బ్యాంకర్కి అలాగే కస్టమర్కి మధ్య డీలింగ్స్ ఏ విధంగా ఉండాలి అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బ్యాంకింగ్ బిజినెస్, బ్యాంకింగ్ వ్యాపారం మటుకే చేయాలి, వేరే ఇతర యాక్టివిటీస్ కాకుండా ఓన్లీ బ్యాంకింగ్ యాక్టివిటీస్, అంటే లోన్స్ తీసుకోవటం, క్యాష్ డిపాజిట్ చేయటం, అలాగే పేమెంట్స్ చేయటం, ఇట్లాంటి యాక్టివిటీస్ మటుకే చేయాలన్నమాట.
సో ఈ రెండు సాటిస్ఫై అయితేనే ఆ వ్యక్తిని కస్టమర్ కింద వర్ణిస్తారు. ఏ హ్యూమన్ బీయింగ్ ఫోమ్ జాయింట్ స్టాక్ కంపెనీ సొసైటీ ఆర్ ఎనీ సపరేట్ లీగల్ ఎంటిటీ మే బీ కస్టమర్ ఆఫ్ ఎ బ్యాంక్. సో ఏ వ్యక్తి అయినా సరే, ఫర్మ్ అయినా జాయింట్ స్టాక్ కంపెనీ అయినా లేదంటే ఒక సంస్థ అయినా, సో ఏదైనా సరే ప్రత్యేకమైన ఎంటిటీ కల వాళ్ళను కస్టమర్ కింద, బ్యాంకుకి కస్టమర్ కింద చెప్తారు. నెక్స్ట్ వన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. సో దేర్ ఆర్ టూ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. ఫస్ట్ వన్ జనరల్ రిలేషన్షిప్, సెకండ్ వన్ స్పెషల్ రిలేషన్షిప్. ఓకే, జనరల్ రిలేషన్షిప్లో మనకి డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ, లెసర్ అండ్ లెస్సీ, ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్, మార్ట్గేజర్ అండ్ మార్ట్గేజీ అండ్ అదర్ రిలేషన్స్. సో స్పెషల్ రిలేషన్షిప్ దగ్గరగా మనకి టూ ఉన్నాయి, ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎ బ్యాంకర్ అండ్ రైట్స్ ఆఫ్ ఎ బ్యాంకర్. ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎ బ్యాంకర్లో మనకి అగైన్ వీ హ్యావ్ టూ పాయింట్స్, టు హోనర్ ద చెక్స్, మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ అకౌంట్స్. అలాగే రైట్స్ ఆఫ్ ఎ బ్యాంకర్లో మనకి రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ సెట్ ఆఫ్, రైట్ ఆఫ్ అప్రోప్రియేషన్. ఓకే, లెట్ అస్ సీ ఫస్ట్ వన్ జనరల్ రిలేషన్షిప్. సో వీ హ్యావ్ ఇన్ ఫస్ట్ వన్ డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్. ద రియల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ ఈజ్ దట్ ఆఫ్ ఎ డెటార్ అండ్ క్రెడిటార్. వెన్ ఎ పర్సన్ డిపాజిట్ సమ్ మనీ టు ఓపెన్ అన్ అకౌంట్, ద బ్యాంకర్ రెజ్యూమ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ డెటార్ అండ్ కస్టమర్ బికమ్స్ ఎ క్రెడిటార్. బట్ వెన్ ఎ కస్టమర్ అవైల్స్ ద ఫెసిలిటీ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్, ద రిలేషన్షిప్ ఆఫ్ డెటార్ క్రెడిటార్ ఈజ్ రివర్స్డ్. దట్ ఈస్ బ్యాంకర్ టేక్స్ ద పొజిషన్ ఆఫ్ క్రెడిటార్ అండ్ కస్టమర్ బికమ్స్ ద డెటార్. సో ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, కస్టమర్కి బ్యాంకర్కి మధ్య రిలేషన్షిప్ అనేది డెటార్ కిందను క్రెడిటార్ కిందను ఉంటుంది. అలాగే ఏ పర్సన్ అయినా సరే బ్యాంక్లో డిపాజిట్ చేస్తే కనుక, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తే కనుక, అక్కడ కస్టమరు క్రెడిటార్ కింద వస్తాడు, బ్యాంకరు డెటార్ కింద వస్తాడు. అలాగే వెన్ ఏ కస్టమర్ అవేర్స్ ద ఫెసిలిటీ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్, సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రెడిటార్ ఈజ్ రివర్స్డ్. డెటార్ అండ్ క్రెడిటార్ ఈజ్ రివర్స్డ్ అంటే ఎప్పుడైతే కస్టమర్ ఓవర్ డ్రాఫ్ట్ కింద చేస్తాడో, సో అక్కడ బ్యాంకర్ అనేవాడు క్రెడిటార్ కింద వస్తాడు, కస్టమర్ అనేవాడు డెటార్ కింద వస్తాడు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, పర్సన్ డిపాజిట్ చేస్తే కనుక ఆ పర్సన్ క్రెడిటార్ కింద వస్తాడు, అలాగే అప్పుడు బ్యాంకర్ డెటార్ కింద వస్తాడు. అలాగే వెన్ ఎ పర్సన్ అవేర్స్ ద ఫెసిలిటీ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే కస్టమర్ బ్యాంక్లో నుంచి అమౌంట్ కనుక తీసుకుంటే, అమౌంట్ తీసుకుంటే కనుక అక్కడ బ్యాంకర్ అనేవాడు క్రెడిటార్ కింద వస్తాడు, కస్టమర్ అనేవాడు డెటార్ కింద వస్తాడు. నెక్స్ట్ వన్ ఫ్యూచర్స్. ఫస్ట్ వన్ డిమాండ్ ఫర్ పేమెంట్ ఈజ్ నెసెసరీ. డిమాండ్ మస్ట్ బి మేడ్ ఓన్లీ ఎట్ ప్రాపర్ ప్లేస్. డిమాండ్ మస్ట్ బి మేడ్ ఓన్లీ ఎట్ ప్రాపర్ టైం. డిమాండ్ షుడ్ బి మేడ్ ఇన్ ప్రాపర్ మేనర్. సో లెట్ అస్ సీ ఫస్ట్ వన్ డిమాండ్ ఫర్ పేమెంట్ ఈజ్ నెసెసరీ. సో ఇన్ కేస్ ఏ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్, బ్యాంకర్ ద డెటార్ ఈజ్ నో నీడెడ్ టు రీపే ద అమౌంట్ ఆఫ్ హిస్ ఓన్, కస్టమర్ ద క్రెడిటర్ మస్ట్ మేక్ ఏ డిమాండ్ ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్ ఇన్ ప్రాపర్ మేనర్. సో ఏంటంటే ఇక్కడ కస్టమర్ కనుక అకౌంట్లో డిపాజిట్ చేస్తే కనుక, సో కస్టమర్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు తను బ్యాంకుకి వెళ్ళి మనీని విత్డ్రా చేసుకునే అవకాశం తను ఉంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఎప్పుడైతే డిమాండ్ చేస్తాడో అప్పుడు బ్యాంకర్ ఆ అమౌంట్ పే చేయాలి. సో దట్ ఈస్ ద పేమెంట్, డిమాండ్ ఫర్ పేమెంట్ ఈజ్ నెసెసరీ. సెకండ్ వన్ డిమాండ్ మస్ట్ బి మేడ్ ఓన్లీ ఎట్ ఏ ప్రాపర్ ప్లేస్. సో కస్టమర్ అమౌంట్ విత్డ్రా చేయడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు, సో హీ హ్యాస్ టు, కస్టమర్ మస్ట్ బి ఎట్ ద ప్రాపర్ ప్లేస్ అంటే ద పేమెంట్ మస్ట్ బి మేడ్ ఇన్ ద ప్రాపర్ ప్లేస్ అంటే బ్యాంకులోనే ఈ యొక్క పేమెంట్ అనేది జరుగుద్ది, కానీ వేరే ఇతర ప్రదేశాలలో లేదంటే వేరే ఇంట్లో లేదంటే వేరే సంస్థలో అట్లా పేమెంట్ అనేది జరగదు. కేవలం కస్టమర్ పేమెంట్ అనేది ఎప్పుడు చేయాలి, కేవలం బ్యాంక్లో మట్టుకే చేయాలి. సో డిమాండ్ మస్ట్ బి మేడ్ ఓన్లీ ఎట్ ఏ ప్రాపర్ ప్లేస్.
థర్డ్ వన్ డిమాండ్ మస్ట్ బి మేడ్ ఓన్లీ అట్ ఏ ప్రాపర్ టైం. సో కస్టమర్ తను వీలుగా ఉన్నప్పుడు బ్యాంకుకి వెళ్ళటం కాదు, కస్టమర్ బ్యాంక్ టైమింగ్స్ చూసుకుని ఆ టైమింగ్స్లోనే బ్యాంకుకి వెళ్తే కనుక సో అప్పుడే తను అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తను వీలుగా ఉన్నప్పుడు బ్యాంక్ టైమింగ్స్ లేనప్పుడు వెళ్తే కనుక అక్కడ పేమెంట్ అనేది జరగదు. ఫోర్త్ వన్ డిమాండ్ షుడ్ బి మేడ్ ఇన్ ప్రాపర్ టైం. The demand to repay the amount must be made in a proper manner and in the proper time by the customer. So, కస్టమర్ డిమాండ్ చెక్ తెచ్చినా లేదంటే ఓడి తెచ్చినా లేదంటే డ్రాఫ్ట్స్ తెచ్చినా సో ఏ తెచ్చినా సరే ఆ బ్యాంకరు ప్రాపర్ మేనర్లో ప్రాపర్ వేలో ఆ అమౌంట్ అనేది పే చేయాలి. సో చెక్ బుక్ తీసుకొచ్చినా లేదంటే వేరే ఇతర ఏ తీసుకొచ్చినా కూడా చెక్ బుక్ తీసుకొచ్చినా లేదంటే ఆర్డర్ ఓడి తెచ్చినా డ్రాఫ్ట్ తెచ్చినా సరే బ్యాంకర్ కస్టమర్కి ఆ అమౌంట్ పే చేయాలి. సో ఇవి కాకుండా వేరే ఏమి తెచ్చినా కూడా అక్కడ పేమెంట్ అనేది జరగదు. సో ద డిమాండ్ షుడ్ బి మేడ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. అలాగే టెలిఫోన్ ద్వారా ఏ మెసేజ్ పంపించినా కూడా అక్కడ మనీ అనేది పేమెంట్ అనేది కూడా జరగదు. సో కేవలం చెక్ కానీ ఆర్డర్ కానీ లేదంటే డ్రాఫ్ట్ కానీ తీసుకొస్తేనే అక్కడ పేమెంట్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద డెటర్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ. వెన్ ద బ్యాంకర్ యాక్సెప్ట్స్ సెక్యూరిటీస్ అండ్ అదర్ వాల్యుబుల్స్ ఫర్ సేఫ్ కస్టడీ, హీ యాక్ట్ యాజ్ ఎ ట్రస్టీ ఆఫ్ ఫర్ హిస్ కస్టమర్. సో వెన్ అవర్ ద బ్యాంక్ యాక్సెప్ట్ సెక్యూరిటీస్ అంటే బ్యాంకర్ ఎప్పుడైతే కస్టమర్ యొక్క సెక్యూరిటీస్ కానీ లేదంటే వాల్యుబుల్ థింగ్స్ కానీ యాక్సెప్ట్ చేసి దాన్ని సేఫ్గా ఉంచితే కనుక సో అక్కడ బ్యాంకర్ ఏ విధంగా యాక్ట్ చేశాడు అంటే ట్రస్టీ కింద యాక్ట్ చేశాడు, అంటే కస్టమర్కి ఒక ట్రస్టీ కింద యాక్ట్ చేశాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కస్టమరు తనకున్న వాల్యుబుల్ థింగ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ బ్యాంకులో కనుక బ్యాంకులో కనుక సేఫ్గా ఉంచితే కనుక ఇక్కడ సో అక్కడ బ్యాంకర్ అనేవాడు కస్టమర్ అనేవాడు నమ్మకంతో ఇస్తాడు. సో ఇక్కడ ఏంటి ఇక్కడ బ్యాంకర్ అనేవాడు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాడు అంటే ట్రస్టీ కింద యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ బ్యాంకర్ యాజ్ ఎ ట్రస్టీ రిటైన్స్ మనీ ఆర్ అదర్ రిసర్ట్స్ అండ్ పర్ఫార్మ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ కస్టమర్ కాల్డ్ బెనిఫిషియరీ. సో బ్యాంకర్ ట్రస్టీగా ఉండి అలాగే కస్టమర్ యొక్క అసెట్స్ కానీ అలాగే కస్టమర్కి బెనిఫిట్గా ఏదైనా చేసినా కూడా అంటే ఏ యాక్టివిటీ అయినా కూడా కస్టమర్ లాభం పొందేలాగా చేసినా కూడా అక్కడ కస్టమర్ బెనిఫిషియరీ కింద ఉంటాడనమాట. అంటే బ్యాంకర్ ట్రస్టీ కింద వ్యవహరిస్తే కస్టమర్ బెనిఫిషియరీ కింద ఉంటాడు. సో యాజ్ ఎ ట్రస్టీ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బ్యాంకర్ టు టేక్ కేర్ ఆఫ్ ద లాకర్స్ అండ్ దర్ కంటెంట్స్. సో బ్యాంకర్ అనేవాడు ట్రస్టీగా ఉండి సో కస్టమర్ యొక్క వాల్యుబుల్ థింగ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ వాటిని భద్రపరిచే బాధ్యత కేవలం బ్యాంకర్కి మట్టుకే ఉంటుంది. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ కస్టమర్. సో బ్యాంకర్ ఈజ్ ద ట్రస్టీ అండ్ ద కస్టమర్ ఈజ్ ద బెనిఫిషియరీ. సో ఇక్కడ ఎవరు లాభం పొందుతున్నాడు అంటే కేవలం కస్టమర్ మట్టుకే లాభం పొందుతున్నారు, అందుకని కస్టమర్ ఈజ్ ద బెనిఫిషియరీ అని చెప్తున్నారు. థర్డ్ వన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. బ్యాంకర్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ హిస్ కస్టమర్. ఇట్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ ఏజెన్సీ ఫంక్షన్స్ లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్స్, కలెక్షన్ ఆఫ్ ద చెక్ అండ్ మేక్ పేమెంట్ ఆఫ్ వేరియస్ డ్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్స్. సో ఇక్కడ బ్యాంకర్కి కస్టమర్కి రిలేషన్షిప్ అనేది ప్రిన్సిపల్ ఏజెంట్ కింద చెప్తున్నారు. సో వెన్ ఎవర్ బ్యాంకర్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఏజెంట్ అంటే బ్యాంకర్ ఎప్పుడైతే ఏజెంట్ కింద యాక్ట్ చేస్తాడో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్. సో కస్టమర్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్. సో ఇక్కడ బ్యాంకర్ అనేవాడు కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంట అంటే కస్టమర్ ప్లేస్లో కస్టమర్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో కస్టమర్ ప్లేస్లో బ్యాంకర్ ఏజెన్సీ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగానూ అంటే కస్టమర్కి సంబంధించిన సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనటం అమ్మటం అలాగే కస్టమర్కి సంబంధించిన చెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేయటం అలాగే కస్టమర్కి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా బ్యాంకు వాళ్ళు పే చేయటం. అంటే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఎలా పే చేస్తారు అంటే
విత్ ద కన్సెంట్ ఆఫ్ ద బ్యాంకర్, అంటే కన్సెంట్ ఆఫ్ ది కస్టమర్, కస్టమర్ యొక్క పర్మిషన్ తోటే బ్యాంకర్ కస్టమర్కి సంబంధించిన పేమెంట్లన్నీ కూడా చేస్తాడు. సో ఈ విధంగా బ్యాంకర్ అనేవాడు ఏజెంట్ కిందను, కస్టమర్ అనేవాడు ప్రిన్సిపల్ కింద వ్యవహరించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, మార్ట్గేజీ అండ్ మార్ట్గేజర్. వెన్ ద కస్టమర్ ఎఫెక్ట్స్ ఏ మార్ట్గేజ్ డీడ్ ఆఫ్ హిస్ ఇమ్మోర్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాంక్ ఆర్ డిపాజిట్స్ ద టైటిల్ డీడ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ విత్ బ్యాంకర్ ఆర్ సెక్యూరిటీ ఫర్ ఎ లోన్, ద మార్ట్గేజ్ అండ్ మార్ట్గేజర్ రిలేషన్షిప్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ బ్యాంకర్, బ్యాంకర్ బికమ్స్ మార్ట్గేజీ అండ్ కస్టమర్ బికమ్స్ మార్ట్గేజర్. అంటే ఇక్కడ బ్యాంకర్ని మార్ట్గేజీ కింద, కస్టమర్ని మార్ట్గేజర్ కింద చెప్తున్నారు. సో వీళ్ళ రిలేషన్షిప్ అనేది మార్ట్గేజీ అండ్ మార్ట్గేజర్ కింద చెప్తున్నారు. సో ఏ సందర్భాలలో అంటే కస్టమర్ తమకు సంబంధించిన ప్రాపర్టీ ఏవైతే ఉందో ఆ ప్రాపర్టీని బ్యాంకులో డిపాజిట్ చేసి దాని ద్వారా ఏదైనా సెక్యూరిటీ, దాని ద్వారా ఏదైనా లోన్ కనుక చేసుకుంటే కనుక ఇక్కడ బ్యాంకర్ అనేవాడు మార్ట్గేజీ కింద, కస్టమర్ అనేవాడు మార్ట్గేజర్ కింద కింద చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ తమకు సంబంధించిన సెక్యూరిటీస్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద లోన్స్ కనుక తీసుకుంటే కనుక బ్యాంకర్ అనేవాడు మార్ట్గేజీ కింద, అలాగే కస్టమర్ అనేవాడు మార్ట్గేజర్ కింద వస్తారు. నెక్స్ట్ వన్, లెసర్ అండ్ లెస్సీ. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బ్యాంకర్ యాజ్ లెస్సీ అండ్ హిస్ కస్టమర్ యాజ్ లెసర్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వెన్ ఏ కస్టమర్ కెప్ట్ హిస్ వాల్యుబుల్ ఆర్నమెంట్స్ అండ్ ఆర్టికల్ ఇన్ ఎ లాకర్ ఇన్ బ్యాంక్స్ ఫర్ సేఫ్ కస్టడీ. The banker undertakes to take necessary precautions for the safety of the goods placed in the locker. ఇక్కడ బ్యాంకర్ అనే వాడిని లెస్సీ కింద, కస్టమర్ అనే అతన్ని లెసర్ కింద చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే కస్టమర్ తమకు సంబంధించిన వాల్యుబుల్ థింగ్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ బ్యాంక్ యొక్క లాకర్లో సేఫ్గా ఉంచితే కనుక, సో బ్యాంక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, కస్టమర్ పెట్టిన ఆర్నమెంట్స్ కానీ థింగ్స్ కానీ లాకర్లో ఉన్న వాటినన్నీ కూడా సేఫ్గా సెక్యూర్గా చూడాలి. సో దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా కేవలం బ్యాంక్ వాళ్ళే చూసుకోవాలి. సో ఈ విధంగా చూసినందుకు, ఈ విధంగా కస్టమర్ ఎక్కువ థింగ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ సేఫ్గా ఉంచినందుకు బ్యాంక్ విల్ ఛార్జ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ద కస్టమర్. లాస్ట్ వన్, సిక్స్త్ వన్, అదర్ రిలేషన్షిప్. Banker also acts merchants when he advises the customers on financial matters and help in issue of new capital. Banker also assumes the role of guarantor by issuing letter of credit to the customer. So paina manu cheptunna relationship kaakunda banker ane vaadu vere బ్యాంకర్ అనే బ్యాంకర్కి కస్టమర్కి వేరే రిలేషన్షిప్ కూడా ఉన్నాయి. సో బ్యాంకర్ యాజ్ ఏ మర్చెంట్ కింద, బ్యాంకర్ యాజ్ ఏ గ్యారంటీర్ కింద ఇక్కడ చెప్తున్నారు. సో వెన్ ఎవర్ ద బ్యాంక్ అడ్వైజెస్ ద కస్టమర్స్ ఆన్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్, అంటే ఎప్పుడైతే బ్యాంకు తమ యొక్క కస్టమర్స్కి ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి ఏమన్నా అడ్వైజ్ ఇవ్వడం కానీ ఇన్ఫర్మేషన్ అందించడం కనుక జరిగితే కనుక, సో ఇక్కడ మర్చెంట్ కింద వ్యవహరిస్తున్నాడు. బ్యాంకర్ అనేవాడు మర్చెంట్ కింద చెప్తున్నారు, అలాగే బ్యాంకర్ అనేవాడు గ్యారంటీర్ కింద కూడా వ్యవహరిస్తున్నాడు. అంటే ఏంటంటే వెన్ ఏ కస్టమర్ వాంట్స్ టు గో అబ్రాడ్, సో ఎవరైనా కస్టమరు అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ హ్యాస్ టు గెట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ ద బ్యాంకర్, అంటే ఒక సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. సో దట్ విల్ ఇష్యూడ్ బై ద బ్యాంకర్ ఓన్లీ. సో ఈ విధంగా ఆ కస్టమర్కి గ్యారంటర్ కింద కూడా బ్యాంకర్ అనేవాడు యాక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ కస్టమర్.